Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రి రోజా మొబైల్ మిస్. ఇంతకీ ఏం జరిగిందంటే, సాధారణంగా ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లకు రక్షణ లేకుండా పోతోంది. ఫోన్లో ఎన్ని సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టినా ఎక్కడో ఒక చోట మొబైల్ దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈసారి ఏకంగా మంత్రి ఫోన్ మిస్ అవ్వడం హాట్ టాపిక్ అయింది. మంత్రి ఫోన్కే దిక్కు లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని అంతా ప్రశ్నిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చిన ఆమె తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఎస్వి యూనివర్సిటీ సెట్ హాల్లో నిర్వహించిన శాప్ సమావేశంలో మంత్రి రోజా పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఆమె మాట్లాడుతున్న సందర్భంలో ఆమె ఫోన్ అక్కడే ఉంది. అయితే ఆ సమావేశం ముగిసిన తరువాత సెల్ ఫోన్ కనిపించలేదు. అప్పటి వరకు తన పక్కనే ఉన్న ఫోన్ ఎలా మిస్ అయ్యిందో ఆమెకు అర్థం కాలేదు. దీంతో ఆ చుట్టుప్రక్కల ఎక్కడైనా కింద పడిందా అనే అనుమానంతో వెతికారు. అక్కడ ఎవరైనా తీసి దాచారా జాగ్రత్త కోసమని తన పర్సనల్ సిబ్బంది దగ్గర ఆరా తీశారు. అయినా మొబైల్ కనిపించలేదు. వెంటనే ఆమె సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. సెల్ ఫోన్ ఎవరు దొంగిలించారో తెలియడం లేదు. ప్రస్తుతం ఆ సెల్ ఫోన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఏకంగా 3 పోలీస్ టీంలను ఏర్పాటు చేశారు. పద్మావతి గెస్ట్ హౌస్తో పాటు ఎస్వి యూనివర్సిటీలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. మంత్రి ఫోన్ పోవడమే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. మంత్రి ఫోన్కే దిక్కు లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజుల్లో మొబైల్ పోతే త్వరగానే దొరికే టెక్నాలజీ ఉంది. క్షణాల్లో సిగ్నల్స్, ఇతర క్లూస్ ద్వారా ఎక్కడ ఉంది అన్నది తెలుసుకోవచ్చు. మరి రోజా ఫోన్ను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకుంటారో లేదో చూడాలి. మరోవైపు రోజా మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నగరికి తొలిసారి వచ్చారు. ఆ వచ్చిన దగ్గర నుంచి బిజీగా పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నూతన జిల్లా తిరుపతికి వచ్చారు. ఆధ్యాత్మిక భావన ఎక్కువ ఉండే రోజా మంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతున్నారు. ఇందులో భాగంగా వెంకటేశ్వర యూనివర్సిటీకి వచ్చిన ఆమె ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి హోదాలో ఆమె తొలిసారి ఆలయానికి రావడంతో సాదర స్వాగతం పలికి స్వామివారి ప్రసాదం అందజేశారు అర్చకులు. ఆ తర్వాత ఆమె శాప్ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడే ఆమె ఫోన్ దొంగతనానికి గురైంది.